హలో మామాస్, ఈరోజు వీడియోలో మీకు OB-46కి సంబంధించిన కొత్త అడ్వాన్స్ సర్వర్ అయితే ఫైనల్లీ రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే ఓపెన్ అయిపోయాయి. ఆ అడ్వాన్స్ సర్వర్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలానే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటన్న దాని గురించి మీకు అడ్వాన్స్ సర్వర్ పక్కా డౌన్లోడ్ అయ్యేటట్టు ఈరోజు వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. మధ్య మధ్యలో చూసేసి ఎందు బ్రో నాకు అవ్వట్లేదు అని చెప్పి మీరంటే మాత్రం నేనేం చేయలేను. ఓకే గైస్, ఇంకా ఎవరైతే లైక్ లేదో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్, అలానే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏమాత్రం లేచేయకుండా డైరెక్ట్ గా ఇప్పుడు మొదటగా ఆలోచించుకుందాం ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి. బట్ మన ఇండియాలో ప్రెజెంట్ మాత్రం ఎలాంటి అడ్వాన్స్ సర్వర్ సంబంధించిన వెబ్సైట్ అనేది పనిచేయట్లేదు అని చెప్పి అందరికీ తెలుసు. ఇది లాస్ట్ టైం కూడా మనం ఫేస్ చేసిన ప్రాబ్లమే. ఇది ఎందుకు వచ్చిందంటే, చెప్పాను కదా మన ఇండియా సర్వర్కి ఎలానో ఫ్రీ ఫైర్ లేదు కాబట్టి, ఫ్రీ ఫైర్ ఇండియా కమింగ్ సూన్లో వస్తుంది కాబట్టి, మన ఇండియా సర్వర్కి ఫ్రీ ఫైర్ ఇండియా ఉంది కాబట్టి అడ్వాన్స్ సర్వర్ అనేది గ్లోబల్ గా వస్తుంది, కానీ మన ఇండియా సర్వర్ కి మాత్రం రాదు. ఒకవేళ రావాలంటే ఏం చేయాలి, విపిఎన్ యూస్ చేయాలి. ఆ విపిఎన్ యూస్ చేసి ఎలా చేయాలి ఏంటన్న దాని గురించి అయితే చెప్తా చూడండి. గైస్ ఫస్ట్ గా అయితే చూసుకుంటే నేను నార్మల్ గా అయితే ఓపెన్ చేశాను, ఏంలే గూగుల్లోకి వెళ్ళి మీరు అడ్వాన్స్ సర్వర్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని చెప్పి. ఇలా సెర్చ్ చేస్తే నాకు ఏమాత్రం అయితే వెబ్సైట్ ఓపెన్ కాలేదు, అంతకు ముందు వచ్చినట్టే అడ్వాన్స్ సర్వర్ నాట్ అవైలబుల్ ఎట్ ఇన్ యువర్ రీజన్ అని చెప్పి సంథింగ్ అయితే ఇచ్చేస్తుండే, ఇట్లా వస్తుంది ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ గా మీరు ఫస్ట్ గా అడ్వాన్స్ సర్వర్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ముందు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి కదా, ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి, ఒక విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ విపిఎన్ని టర్బో విపిఎన్, మీరు టర్బో విపిఎన్ అని చెప్పి ప్లేస్టోర్లో సెర్చ్ చేశారంటే మాత్రం ఫస్ట్గానే వస్తుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా దాన్ని ఒకసారి అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని కొన్ని సర్వర్స్ అయితే ఫ్రీగా ఇస్తాడు, కొన్ని కొన్ని పెయిడ్ ఉంటాయి. అక్కడ ముందుగా మీరు క్లిక్ చేసుకోవాల్సింది అమెరికా, యుఎస్ఏ అని ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ కానీ యుఎస్ఏ కానీ అలా మీకు కనిపిస్తుంది. దాంట్లో ఒక సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆ సిటీ మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకా విపిఎన్ మనకి కనెక్ట్ అయిపోయినట్టే. ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వెబ్సైట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి అడ్వాన్స్ సర్వర్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి, ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని. ఇప్పుడు మాత్రం వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, మన ఇండియా సర్వర్ లో వచ్చిన ప్రాబ్లం వేరే సర్వర్ విపిఎన్ యూజ్ చేశాక మనకు ఆ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు మనకి ఓపెన్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఫేస్బుక్ ఆర్ గూగుల్ అని చెప్పి అయితే చూపిస్తుంది కదా, మీరు గూగుల్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇచ్చే గూగుల్ అకౌంట్ కి ఫ్రీ ఫైర్ అయితే అకౌంట్ ఉండాలి. సో ఫ్రీ ఫైర్ ఉన్న అకౌంట్ ని మీరు లింక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అడ్వాన్స్ సర్వర్ ని. అలా ఏదైతే ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ విత్ గూగుల్ జీమెయిల్ అని కొట్టేసిన తర్వాత అక్కడ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది, అక్కడ మెయిల్ ఐడి ఇంకొకటి అయితే ఎంటర్ చేసేయండి. ఇలా నేను కూడా ఎంటర్ చేసేసాను. ఇంకా కన్ఫర్మ్ జాయిన్ నౌ మీద క్లిక్ చేయగానే ఫైనల్లీ చూసుకుంటే మనకు అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ సింబల్ కూడా వచ్చేసింది, అండ్ దానిపైన చూసుకుంటే కోడ్ కూడా వచ్చేసింది. ఓకే, ఇంతే మామా, ఇంత సింపుల్ గా మీరు అడ్వాన్స్ సర్వర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవాలని చెప్పి అందరికీ ఉంటుంది ప్రెజెంట్, దాని మీద డేట్ ఇచ్చారు చూడండి. ఆల్రెడీ మన వీడియోస్ లో మీకు చెప్పేశాను అడ్వాన్స్ సర్వర్ 15 కానీ 16 కానీ ఓపెన్ అవుతుందని. అక్కడ చూసుకుంటే 16 డేట్ అయితే ఇచ్చాడు కాబట్టి ఈ అడ్వాన్స్ సర్వర్ కోడ్ అనేది మీ వాట్సాప్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడ ఒక్కడ సేవ్ చేసుకుని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడైతే 16th August వస్తుందో ఆ రోజైతే ఈ కోడ్ అవసరమైతే ఉంటుంది, తప్పకుండా దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ August 16th వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా అడ్వాన్స్ సర్వర్ ఓపెన్ చేసుకోవాలంటే. సో గైస్ క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నా. సో ప్రతి స్టెప్ అనేది మీరు జాగ్రత్తగా చేస్తేనే మీకు ఇలా ఫినిష్ అయితే అవుతుంది, లేదంటే మాత్రం మీకు కష్టమే అడ్వాన్స్ సర్వర్ రావడం అనేది. ఇంకొకసారి అర్థం కాకపోతే మాత్రం ఇంకొకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీ కళ్ళ ముందే నేను చేశాను కదా. అండ్ గైస్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జైన్ గైస్.